గుడ్ మార్నింగ్, ఈరోజు స్టార్ట్ అయింది నా క్లీనింగ్తో. అండ్ మోక్ష అయితే గడపలకి పసుపు రాస్తానని తను ఎర్లీ మార్నింగ్ లెగవటమే పసుపు తీసుకొని కూర్చుందనమాట గుమ్మం దగ్గర. తనకి చాలా ఇష్టం అన్నమాట పసుపు రాసుకోవాలన్నా బొట్లు పెట్టాలన్నా. మోక్షకి చాలా ఇష్టం అన్నమాట, అందుకని ఆ డ్యూటీ తనకే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడే నేను పొంగల్ పొయ్యి మీద పెట్టానండి. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ కర్రీ చేస్తున్నాను నేను ఈరోజు. అండ్ ఈ రెండు కంప్లీట్ అయిపోవాలన్నమాట ఫస్ట్. ఓకే, నా పొంగలి రెడీ అయిపోయింది, పూజకి నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ క్యారెట్ కర్రీ కూడా చేసేసాను. అండ్ ఎర్లీ మార్నింగ్ 8-9 కల్లా వెళ్ళిపోతారండి మా హస్బెండ్ ఇంకా మోక్ష. అండ్ వాళ్ళ వరకు నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను అన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం అన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ లేచాను అండ్ నైట్ నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచాను, నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను పూజకు వెళ్ళాలండి. నేను ఇప్పుడు కొంచెం సింపుల్ మేకప్ చూపిస్తాను నేను మీకు, ఇంట్లో ఎలా వేసుకోవాలో నా రొటీన్ నేను మీకు చూపించేస్తాను. అండ్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. అండ్ శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం కదా, చాలా వాన పడుతుంది ఇక్కడ మాకు గుంటూరులో. అండ్ నాకు కొంచెం కోల్డ్గా కూడా ఉంది. అండ్ నేను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుంటున్నాను. జస్ట్ మనం మామూలుగా ఇంట్లో ఎలా అయితే మేకప్ వేసుకుంటాము, ఇది మేకప్ కాదండి మన డైలీ రొటీన్ అనుకుంటా. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను. అండ్ ఈరోజు నేను కొంచెం ఏమేమి వెరైటీస్ చేశాను లేదని నేను కొంచెం పొంగల్ చేశాను. అండ్ ఇప్పుడు నేను పూజ చేయడానికి వెళ్తున్నాను. అండ్ మోక్ష, మా హస్బెండ్ ఇద్దరు రెడీ అయిపోయారు. అండ్ నేను వెళ్ళాలన్నమాట ఇంకా. అండ్ మీరు ఎలా పూజ చేశారు కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అంటే ఈ ఫస్ట్ శుక్రవారం కన్నా మనం సెకండ్ శుక్రవారం కొంచెం వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటాం అన్నమాట. చాలామంది వ్రతాలు నోములు కూడా నోసుకుంటారు కదా ఆ రోజు. అండ్ నేను జస్ట్ పౌడర్ పెట్టేసుకున్నాను. అండ్ నేను ఎప్పుడు ఈ స్టిక్కర్సే వాడతానండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా. నేను ఏ కలర్ మ్యాచింగ్ అయితే ఆ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను. ఇవ్వండి, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ నేను ఏ శారీ వేర్ చేసుకుంటే ఆ శారీ స్టిక్కర్ పెట్టుకుంటానన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇది మ్యాచ్ అయింది కదా. ఓకే ఓకే, నేను ఇది పెట్టేసుకున్నాను. ఓకే, ఈ కలర్ ఇది పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను పూజకి వెళ్ళాలి కదా, అండ్ నేను ఇలా ముందుకి లాక్కుంటాను. ఓకే, ఇప్పుడు నేను కొంచెం లిప్స్టిక్ పెట్టుకుంటాను. అండ్ నాకు ఎంతో ఇష్టమైన నెక్లెస్ అండి ఇది. ఇది రెండు చూస్తున్నారు కదా, నాకు ఇది చాలా ఇష్టము. అండ్ నేను ఎక్కడైనా ఏదన్నా మంచి ఫంక్షన్స్ అయితే నేను ఇదే పెట్టుకుంటాను, కనిపిస్తున్నాయి కదా. అండ్ నేను ఇది కలర్ మ్యాచింగ్ అని చెప్పేసి ఇది పెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇది? బాగుందా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను అన్నమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం అన్నమాట వరలక్ష్మి వ్రతం. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి పూజ చేస్తాను. ఆల్రెడీ మా హస్బెండ్ చేస్తున్నారన్నమాట. అంటే నేను, మీరు పూజలు చేయరా అంటారేమో, నేను పూజలు అంత ఇంట్రెస్టింగ్గా చేయనండి, నాకు రాదు కూడా, ఆ ప్రాసెస్ కూడా నాకు అస్సలు తెలీదు. అండ్ నేను అంత ఇదిగా కూడా నేను పట్టించుకోను. కాకపోతే ఏంటంటే నేను సెకండ్ వరలక్ష్మి వ్రతం చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటాను, అది కూడా నేను మీతో షూట్ చేస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వీడియోస్ నా నుంచి ఇష్టపడుతున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు టిప్స్ అంటే ఇష్టమా, లేదంటే నన్ను మీరు వ్లాగ్స్లో చూడటం ఇష్టమా, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కింద నాకు మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేను వేసిన ముగ్గులు, నేను చేసిన పరమాణం, అండ్ నేను చేసిన పూజ, ఇంకొకటి బ్లబ్లబా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. పదండి ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రావణ
శ్రావణ శుక్రవారం అండి. ఈ శుక్రవారం మీరు చాలా హ్యాపీగా మంచిగా పూజ చేసుకోండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట. అందరూ హ్యాపీగా ఉండాలండి. మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై బై బై. కీప్ వాచింగ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట మా హస్బెండ్ పూజ చేయటం. అండ్ నేను చాలా తక్కువ అండి పూజలు చేసేది, మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. అండ్ నైవేద్యం పెట్టాం కదా, వెలిగించేశారు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మా హస్బెండే పూజ చేస్తారండి. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, మా హస్బెండ్కి చాలా దైవభక్తి ఎక్కువ. చాలా రూమ్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటారనమాట. అండ్ మోక్షకడ హారతి తీసుకుంటుంది, అండ్ నేను కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకా కన్నయ్య తీసుకోవాలన్నమాట. కన్నయ్య అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అండ్ కన్నయ్య కూడా తీసుకెళ్ళమని చెప్తున్నాను అనమాట అద్దుకొని మోక్షకి. అండ్ అది ఇలా పట్టుకొని వెళ్ళిపోయిందనమాట కన్నయ్యకి చూపిస్తానని. అండ్ ఇప్పుడు పూజ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. అండ్ నేను కూడా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇది ఇలా డెకరేషన్ చేసాము. అంటే ఫస్ట్ వారం అంతా ఇంట్రెస్ట్గా చేసుకోము కదా, రెండో వరలక్ష్మి వ్రతం చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటానండి నేను. రెండో వరలక్ష్మి వ్రతం చాలా బాగా ఇష్టంగా చేసుకుంటాను అనమాట నేను. అండ్ నేను కూడా హారతి అద్దేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి, నేను ఇంటి ముందు ముగ్గులు ఎలా వేసానో చూపిస్తాను. అండ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి వేసేసానమాట. నేను ఇలా వేసాను నా ముగ్గులు. నాకు అంత బాగా ముగ్గులు రావండి, నాకు వచ్చినంత వరకు నేను ఇలా వేసానమాట ముగ్గులు. మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా వేస్తాను. కాకపోతే ఈరోజు కొంచెం వర్షం ఎక్కువగా ఉంది గుంటూరులో. అండ్ చూసారు కదా వరుసగా అంతా వేసుకుంటా వెళ్తాను అనమాట. నాకు వచ్చిన కొన్ని డిజైన్స్ వేస్తాను, అంత బాగా నాకు రాదు. అండ్ మా హౌస్ మొత్తం సరౌండింగ్ అంతా కూడా వేసేస్తానమాట ముగ్గులు. అండ్ చూసారు కదా మొత్తం అంతా ఇలా ముగ్గులు పెట్టేశాను. అండ్ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మోక్ష మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోయారు స్కూల్కి, మా హస్బెండ్ కాలేజీకి. నాకైతే ఈరోజు క్లైమేట్ చాలా బాగా నచ్చిందండి. వర్షం పడుతుంది గుంటూరులో, అసలు ఫ్లవర్స్ కానీ కూల్ టెంపరేచర్ అనమాట, చాలా బాగుంది నాకు ఈరోజు. ఇది మా సరౌండింగ్స్ అనమాట, మా హౌస్ సరౌండింగ్స్. అండ్ మోక్షకాడు కూడా రెడీ అయిపోయాడు కదా, ఇంకా వీళ్ళు వెళ్ళాలన్నమాట. అది ఆడుకుంటుంది, ఇవాళ శుక్రవారం కదా పట్లంగా వేసుకుంది తను. అండ్ ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోయారు. అండ్ కొంచెం పొంగల్ పెట్టుకొని వెళ్తున్నారనమాట మా హస్బెండ్. అది డ్యాన్స్ వేస్తుంది మోక్ష, దాని అది ఇవాళ హాలిడే అనుకుంటుంది అనమాట, పండగ హాలిడే అనుకుంటుంది. ఓకే, ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. ఇది నా చిన్న వ్లాగ్.